పాస్టర్ గారా? అవును. నా పేరు రాజ్ అండి. సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఉంటాను. అది మన బాప్టిజం గురించే తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. అంతే. ఎక్కడండి, ఎవరు? మాది హైదరాబాద్ అండి. హైదరాబాదా? చెప్పండి సార్. నేను పాస్టరేనండి. ఏమండి? నేను పాస్టరే. నిబంధన ప్రార్థన మందిరం. ఎక్కడండి ఇది? సందదుడూరు, నంద్యాల. ఓ, నంద్యాల. నంద్యాలనా? మాది హైదరాబాద్ సార్. చెప్పండి సార్, ఏంటి విషయం? అదే అదే, మీతో మాట్లాడాలని వేరే వాళ్ళు ఇచ్చారు మీ నెంబరు. సరిగా సారి ఫోన్ చేయొస్తారు, ఆయన బాగా డౌట్ ఉంటే ఏమంటే చెప్తారు అని చెప్తారు. దానికోసం కాల్ చేశాను సార్. అది సార్, మీ ఉండేది నంద్యాల గురుగారు, మన చర్చ్ కూడా నంద్యాల ఉంటారా? అక్కడే చంద్రదూరులోనే. సార్ ఓకే. అంటే నంద్యాలకు 15 కిలోమీటర్ల దూరం. ఎంతమంది ఉంటారు సార్? మనకి 100 మంది వస్తారు. 20 మెంబర్స్. సరే సార్, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు కొంచెం 4-5 ఉంటే వరుసగా అడుగుతాను, తర్వాత నేను వరుస వారిగా చెప్తాను సార్. ఇప్పుడు ఫస్ట్ డౌట్, నేను మతం మారితే పరలోకం ఎప్పుడు వస్తుంది, నా నెంబర్ ఎంత? తర్వాత వినిపిస్తుందా సార్? ఎందుకు గర్ర అంటుంది? ఎందుకండి క్వాలిటీ రావడం లే? అంటున్నా అంటే కొంచెం బయట ఉన్నాను అండి. సరే సార్, కొంచెం లోపలికి వెళ్తా. ఏ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, కాదు కాదు, ఇది బయట ఉన్నాను కొంచెం. ఓకే, కొంచెం ఇప్పుడు లోపలికి వస్తుంది సార్. మీ పేరు అండి, పూర్తి పేరు? మైల సౌందరరాజు గారు. ఓకే సార్, అంటే ఫస్ట్ క్వశ్చన్ సార్, నేను మతం మారిపోతే పరలోకం నాకు ఎప్పుడు వస్తుంది, నా నెంబర్ ఎంత? రెండో క్వశ్చన్ వచ్చేసి, కయ్యూనికి భార్య ఎవరు? తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం మతం మారిపోతే రిజర్వేషన్ పోయిద్ది. అంటే ఇప్పుడు ఎస్టీ అనుకోండి, ఎస్టీ హోదా వర్తించదు. బీసీ అనుకోండి, బీసీ హోదా వర్తించదు. జాబుల్లో ఇబ్బంది అవుతుంది, రేపు నాకు రాజకీయ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ నష్టాన్ని ఏమి భర్తీ చేస్తారు? పాస్టర్ల యేసు ప్రభుడు వారా? తర్వాత లోతుకి, లోతు కూతురికి పుట్టిన వాళ్ళు లోతుకి ఏమవుతారు, లోతు కూతురికి ఏమవుతారు? తర్వాత దావీదు భార్యను తన ఉపపత్నిలకి, తన ఉపపత్నిల కొడుకు ఎందుకు అప్పగించాడు? అంటే కొడుకు ఎందుకు అప్పగించాడు? ఓకేనా? తర్వాత నన్ను నమ్మకపోతే మీ పిల్లల్ని పక్కకింతలు కప్పి, అన్నిలు కప్పిస్తా అని చెప్పేసి ఐగుప్త దేశం నుంచి నడిచేటప్పుడు ఒకసారి బెదిరిస్తాడు. తర్వాత అప్పగిస్తాడు కూడా రాసులు ఒకసారి. అంటే ఇవన్నీ ఎలా, ఇవన్నీ నాకు కొంచెం, నాకు కొంచెం మీరు క్లారిటీ చేస్తే చాలండి. ఫస్ట్ చెప్తారా, నేను మతం మారిపోతే నాకు పరలోకం ఎప్పుడు వస్తుంది, నా నెంబర్ ఎంత? ఎక్కడ పరలోకంలో నీ నెంబరా? పరలోకంలో నెంబర్ ఉందని ఎవరు చెప్తారు? కదండి, పరలోకం ఎప్పుడు వస్తుంది నాకు? ఇప్పుడు నాకన్నా ముందు చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, యేసు గారు నమ్మి చాలా మంది చనిపోయిన ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి పరలోకం వచ్చిందా రాలేదా? రేపు నేను నమ్మిన తర్వాత నాకు పరలోకం వస్తా రాదా? ఇట్లా. మీ పేరేం పేరండి? రాజు. రాజు. రాజు గారు, నీవు నీ క్వశ్చన్లు ఎన్ని, దాని క్వాలిటీకి సమాధానం స్పష్టంగా రావాలంటే నీట్ గా 5 క్వశ్చన్లు రాసి నాకు పంపండి. దీనికి వాట్సాప్ పంపండి. ఏమో సార్ చెప్పాను కదా, ఇదే పెద్ద విషయం ఉండదు. నేను మతం మారిపోతే నా పరలోకం వచ్చింది, కయ్యూనికి భార్య ఎవరు, భారత రాజ్యాంగ ప్రకారం మతం మారిపోతే నాకు రిజర్వేషన్ వర్తించదు, ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు, నన్ను మతం మార్చే పాస్టరా లేదంటే యేసు ప్రభుడు వారా, లోతుకి లోతు కూతురు ఏమవుద్ది, లోతుకి లోతు కూతురు పుట్టిన వాళ్ళు లోతుకి ఏమవుతారు, దావీదు భార్యల్ని కొడుకుడికి ఎందుకు యెహోవా అప్పగించాడు, వాళ్ళు చేసిన పాపం ఏంటి? తర్వాత దావీదుకి, దావీదు సైనికుడు భార్యతో సైనికు ద్వారా బాబు పుడతాడు, ఆ చంటి పిల్లడు చంపాల్సిన అవసరం ఏముంది యెహోవా గారికి? ఇంతే, నన్ను ఏమైపోతే మీ భార్యను మా అన్నిలకు అప్పగిస్తానని చెప్పి అప్పగిచ్చేస్తాడు యెహోవా గారు. ఇవే సింపుల్, ఒక 5-6 క్వశ్చన్ అంతే. ఏముందా దానికి ఇబ్బంది ఉండదు? 5 క్వశ్చన్ అంతా దాని అంతా ఒక క్వశ్చన్ కి వచ్చేసి 2 రోజులు టైం పడుతుంది. ఒక క్వశ్చన్ 2 రోజులు పట్టుద్దా?
రెండు రోజులు పడుతుంది. బైబుల్ అంటే ఆశమాషి లేదు, దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలా. ఏ మాట ఏ సందర్భం ఎందుకు చెప్పినాడు, ఏ సందర్భంలో ఆ మాట చెప్పినాడు, దేనికి గుర్తిస్తుంది అది. అంతేగాని పెద్దవాళ్ళ శిక్ష చదవడం వేరు, టెన్త్ క్లాస్ క్వశ్చన్ వేరు. థర్డ్ క్లాస్ వచ్చి టెన్త్ క్లాస్ క్వశ్చన్ కు దానికి సంబంధం లేదు. థర్డ్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ కు సంబంధించిన క్వశ్చన్ కావాలా, టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ సంబంధించి కావాలా. ఇప్పుడు మీరు ఏ క్లాస్ అండి? ఆహా, మీరు దేని గురించి అడుగుతున్నారో దానికి సంబంధించిన కావాలంటే ఏ క్లాస్ లో ఉన్నారు చెప్పండి. మీరు మూడో క్లాస్ లో ఉన్నారా, టెన్త్ లో ఉన్నారా, డిగ్రీ లో ఉన్నారా చెప్పండి. పోనీ మీరు మూడో క్లాస్ లో ఉన్నారంటే నేను అడగను. నేను ఏమండి, మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? దీనికి క్లాస్ అవసరం లేదు గురువు గారు, సింపుల్ ఆన్సర్ చెప్పొచ్చు. మీరు చెప్పగలిగితే అంత సింపుల్ గా రాదండి, అంత సింపుల్ గా రాదు. ఒకవేళ నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో దాని గురించి నీకు లాభం ఏంటి, నీకు లాభం ఉందా నష్టం ఉందా, నీ అభిప్రాయం అనుకోవాలి కదా. ఎవరో మచ్చు పడతారు నాకు అదేంటి ఇదేంటి పోతపోతా దావల పోతపోతా అంత సులభంగా వస్తాయా? అట్లా కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు బాప్టిజం ఇస్తున్నాం అట్లాగా సార్, బాప్టిజం ఇస్తున్నప్పుడు తీసుకొస్తాం, మంచి మాటలు చెప్తాం, బాప్టిజం ఇస్తాం సార్. ఇప్పుడు మీకు తెలియదా పోనీ, ఇప్పుడు కాదండి మీకు తెలియదా పోనీ వదిలేయండి. మీకు తెలియదు అంటే దాని గురించి నేను కూడా అడగను, మీకు చేయను. తెలియదని చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ నువ్వు ప్రభుని నమ్ముకున్నట్లయితే చెప్తే దానికి ఫలితం ఉండదు. కానీ ప్రభుత్వండి, ప్రభుని నమ్ముతానే కదా. నీకు ఫోన్ చేసి మీరు ఆ దిన చేస్తా నాకేం పని చేస్తానా, షూటింగ్ మానుకొని. ఏమండి, నేను షూటింగ్ మానుకొని నీకు ఎందుకు కాల్ చేస్తాను చెప్పండి. పక్కకొచ్చి నీకు మందిరం ఉందండి? మందిరం ఉందా? మందిరం లేదు. నాకు ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే ఆల్రెడీ తీసుకున్నా లేదు, ఆల్రెడీ ప్లేట్ తీసాము. మీకు మందిరం ఉందా, పరిచర్య చేస్తున్నారా, ఎక్కడైనా సువార్త చెప్తున్నారా, అట్లానా ఇవాంజలి ఇస్తా లేక యాజకుల అట్లా? మీరు ఎవరని అడుగుతున్నారు అనమాట? నేను ఒక విశ్వాసిని. విశ్వాసి విశ్వాసి కాబట్టి నీకు ఏ సబ్జెక్ట్ వినైతే నీకు ఉందో కేవలం ఆ సబ్జెక్ట్ గురించి మాత్రం మాట్లాడాలి అట్లానమాట. ఇప్పుడు టెన్త్ ఇప్పుడు ఎవరికి కావాలా? విశ్వాసులకు కావాల్సింది వాక్యం, లోకైన మర్మాలు పాస్టర్లకు కావాలా? పాస్టర్ కాకూడదని ఏముంది, ఇప్పుడు పాస్ అవ్వచ్చు కదా, తప్ప ఉంది. పాస్ అవ్వాలంటే ఏమైనా డిగ్రీ కావాలా? అవసరం లేదు, బుక్ తీసుకొని దాని కంటో పాఠంగా చెప్పేసి అయిపోయి పెద్ద విషయం కాదు. కానీ సరే, ఇప్పుడు దీనికి మీ ఇప్పుడు అట్లా కాదండి, మీరు బైబుల్ చదివారా లేదా, మీకు బైబుల్ వచ్చా రాదా కొన్ని లేదని మీకు తెలియదు అంటే వదిలిపోయి అయిపోద్ది. ఇంకా దాని గురించి ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అవుతుందా? ఎవరు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పాలి తప్ప, ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు చెప్తే దానికి అర్థం అంటూ ఉండదండి సార్. అట్లా కాదండి, మీకు తెలియదు అంటే ఏముంది. ఇప్పుడు నేను ఏమన్నా సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు నేను మతం మారితే నాకు పరలోకం ఎప్పుడు వస్తుంది అన్న? ఎక్కడ ఏ మతం నుంచి ఏ మతం లేక మరి నువ్వు హిందూ మతం నుంచి క్రైస్తవులోకి వస్తే యేసు గారిని నమ్మితే నాకు పరలోకం ఎప్పుడు వస్తుంది? అది ఉండ ఒక్క నిమిషం అర్థం ఉండవు, ఇది బంద్ చేస్తా. నీ అభిప్రాయం ఏంటంటే హిందూ మతం నుండి క్రిస్టియన్ మతంలోకి వచ్చారా? వస్తున్నా. వస్తున్నావు, ఇంకా రాలేదు కదా. ఇది నమ్ముకుంటున్నా సార్, ఇంకా రాకపోవడం ఏంది, మీరు చెప్పే దాన్ని బట్టి నమ్ముకుందామని కదా. ఏందమ్మా? నేను మతం మారితే పరలోకం నాకు ఎప్పుడు వస్తుంది? అది నీకు పరలోకం పలానప్పుడు వస్తుంది. అది పరలోకం ఉందా లేదా అది కాదు. యేసువారు పని ఎప్పుడు వచ్చి తీర్పు చెప్తారు తెలుసా పని? యేసువారు ఎప్పుడు వచ్చి తీర్పు ఇస్తారో తెలుసా పని? అదేనా యేసు ప్రభు వారు ఎప్పుడు తీర్పు తీస్తారు? అంత దిన ముందు తీర్పు ఉండదు, పునరుత్థాన ముందు. సార్ ఇప్పుడు బైబుల్ నేనేమో ఆల్రెడీ రెండో రాకడ గురించి చెప్పేసాడు, అయిపోయింది. అని ఏం చెప్పాడంటే నేను నెక్స్ట్ వచ్చేటప్పుడు నిద్రించిన వారు లేతురు, ఇప్పుడున్న వారు మరణం చూడరు అన్నాడు. అంతే, ఇప్పుడున్న వారు అంటే అప్పుడు ఆల్రెడీ అది ఇస్రాయల్కి చెప్పిన మాట రెండో రాకడ అయిపోయింది బైబుల్ ప్రకారం అయితే నాకు తెలిసి. సరే, మళ్ళీ రావడం జరిగితే ఎప్పుడు? ఇప్పుడు ఆయన చనిపోయి ఇప్పుడు దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయిందండి. 2000 సంవత్సరాల్లో రాంది ఇక మీదట ఎప్పుడు వస్తారని మీ ఆలోచన? అంత్యదినం ఎప్పుడు ఉంటది? భూమి మీద పుట్టిన ఏ నరుడు చెప్పలేదు, నేను కాదు కదా.
భూమి మీద కూర్చున్న ఏ మానవుడిగా పలానప్పుడు వస్తాడని చెప్పే మొగడు లేడు. అంతే అంతేగా, ఇది ఊహాదీపే కానీ దీనికి గ్యారంటీ లేదు నాకు తెలిసి. మీరు చెప్తే దాన్ని బట్టి అట్లా అంటే మరి రాగడ ఎప్పుడు నీకు మత్తేశ్వార్తలు చూడు, అందరూ అంతటా మారు మనసు పొందితే అప్పుడు రాకడ వస్తుంది. ఇంకా నమ్మే వాళ్ళు ఉండాలి కదా. కదండి, మారు మనసు అప్పుడు ఎందుకు వస్తారు? ఆల్రెడీ నాకు తెలిసి బైబుల్ ప్రకారం రెండో రాకడ అయిపోయింది. అయిపోయిందని నువ్వు అనుకున్నావు, కాలేదని నేను అంటున్నా. మరి అయిపోయింది అన్న దానికి నేను సొల్యూషన్ ఇచ్చా? కాలేదు అవుతుంది అనడానికి మీరు సొల్యూషన్ ఇవ్వగలరు అనేది నా డౌట్. అప్పసులుల కార్యంలో ఉంది నేను చెప్తాను ఒక మాట. ఏమనిందంటే క్రీస్తు మనుష్య కుమారుడు అంటే దేవుని రాజ్యం అన్నాడు. మనుష్య కుమారు అని రాయబడే వాక్యం బాగా చదువు నువ్వు. దేవుని రాజ్యము వచ్చేంత వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణం రుచి చూడాలంటే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది? దేవుని రాజ్యం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ శక్తి అక్కడ కొమ్ముకున్నప్పుడు ఆల్రెడీ దేవుని రాజ్యం అది అక్కడ వచ్చేసింది. కానీ అది రెండవ రకడే నువ్వు అనుకున్నావు, రెండవ రకడే కాదు అది. అట్లా నీకు క్లారిటీ ఇస్తాను, ఒక రాత్రి 7:30 పడేంతకల్లా లేఖనాలతో సహా నీకు క్లారిటీ ఇస్తాను. దాన్ని చదువుకో, ఎక్కడ కాదు 1000 మందిలో చెప్పు, దానికి రిమార్క్ ఉండదు. మళ్ళా అదండి, ఇప్పుడు ఎప్పుడు పలాంటి డేట్ లో వస్తాను, ఒక డేట్ పోనీ చెప్పలేరా పోనీ, 100 సంవత్సరాల తర్వాత వచ్చింది, 200 సంవత్సరాల వచ్చింది అని చెప్పారా పోనీ, బైబుల్ బుట్టి 8000 సంవత్సరాలు అని చెప్పండి సార్. మామూలుగా బైబుల్ బుట్టి 8000 సంవత్సరాలు ఉండొచ్చు. నేను చెప్తాను నీకు వింటవా, పరలోక మందు దేవదూతలకే కుమారునికైనా తెలియదు అన్నాడు రాకడ. నీకేం తెలుసు, నాకేం తెలిసేది? ఎవరు తెలియదు అయితే, ఇది ఎవరు తెలియదు అయితే? ఎవరు తెలియదంటే ఏ మానవుడు తెలియదు, దేవదూతలకి తెలియదు అసలు. కాకపోతే మనకి నమ్ముకోవాలి, నమ్మితే గుడ్డిగా అంతే, అంతేగాని దానికి సంబంధించి ఒక ఆధారం గుడ్డిగానే కాదు, నమ్మితే రచిమడుతో, నమ్మకుంటే శిక్ష విధింపబడుతుంది కదండి. ఒక ఆధారం ఉండాలి కదండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నా కాడ కనీసం అంటే 70 మంది ఉన్నారు విశ్వాసులు. ఇదే అడుగుతున్నాను. 70 మంది కాదు, 1000 సంఖ్యలో ఉన్నా కూడా ఇతరు విశ్వాసం అనేది నిరీక్షింపబాటు వాటి యొక్క నిజ స్వరూపమైనది అంటే అదృశ్యమైనట్టు ఉన్నాయనే దానికి రోజు. ఇప్పుడు ఫ్యాన్ కనపడుతుంది, గాలి కనపడతలేదు, గాలి నీకు తగులుతుంది, గాలి ఉందని నువ్వు నమ్ముతున్నావు కదా. అలాగే క్రీస్తు ఉన్నాడని చెప్పి నమ్ముతే అయిపోయి నమ్ముడ నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. అంతే తప్ప ఇంకా వేరేది ఏం మాట్లాడకూడదు మనం. కాదు బ్రదర్, ఇప్పుడు మీకు ఏంటంటే కన్ఫ్యూజ్ ఎలా చెప్తున్నారంటే పలాంటి డేట్ లో వస్తుంది అబ్బా, కొన్ని రావచ్చు లేదంటే రాకపోవచ్చు అనేది మీరు చెప్పలే పోతున్నారు. సరే, దీని గురించి వదిలేద్దాం. ఇది ఆల్రెడీ ఫెయిల్ అయింది బైబుల్ ప్రకారం అయితే, రెండో రకడ ఫెయిల్ అయింది. దాని తర్వాత ఆయన గురించి రాసిన ప్రవచనం కూడా ఫెయిల్ అయింది అని నువ్వు అనుకుంటున్నావు? కాదండి, మీకు రిజ్యూ అది పుట్టిస్తా అండి. యూదా వంశంలో నీతి తిరుగును పుట్టింతును, ఆయన దీర్ఘకాలము పాలించును, ఆయన 2 జనాంగములు 1 చేయను, ఆ రాజ్యము నెంబరించును అని చెప్పి ఇస్రాయల్ గురించి, యేసు వారి గురించి ఒక ప్రవచనం ఉంది కదా. చెప్పేది ఏంటవా? ఇది ఉందా లేదా ప్రవచనం యేసు వారి గురించేనా? ఈ ప్రవచనం హిందూ మతము విడిచి క్రైస్తవ మతానికి ఎందుకు వచ్చినారు? నెట్టమొదటి పైన నాకు చెప్పు. ఇప్పుడు అందరు మతం మారుతున్న వాళ్ళంతా కూడా ఎందుకు వస్తారంటే పరలోకం వస్తారండి. మతం మారడానికి కారణం ఏమిటి? దేవుడిని ఎడలేసే గొప్ప క్రియ సాక్ష్యమా, లేక ఏదైనా పొందుకోవడానికి నువ్వు మతం మారినవా? పరలోకం గురించి అండి, పరలోకం గురించి మతం మారదామని. దాన్ని పట్టుకునే ఉండాలా? ఒక దాని గురించి నువ్వు దేని గురించి అయితే నువ్వు మతం మారుతున్నావో, మతం మారడానికి ఆధారాలు దాన్ని పెట్టుకుని ఉండాలా తప్ప. అదే సార్, ఇప్పుడు పరలోకం నాకు కావాలి అని అనుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఏదైతే యేసు గారు మనుషులు మాట్లాడతాడు సార్ అట్లా కదండి. ఇప్పుడు యేసు గారి గురించి ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేరలేదు కదా. ఇప్పుడు ఆయన యూదా వంశంలో పొట్ల ఫెయిల్, తర్వాత ఆయన రాజు అవ్వలేదు ఫెయిల్, ఆయన 2 జనాంగాల్లో 1 ఫెయిల్, ఆయన రాజు అయ్యండి. ఇక్కడేమో నా మాడిను 1-2 ఏం లెక్కేస్తున్నావు గానీ, ఆయన యూదా వంశంలో పుట్టలేదా? పుట్టలేదు. ఏడుంది పుట్టలేదని? ఎవరు పుట్టేది ఎప్పుడు పోనీ, ఏ విధంగా పుట్టారని మీరు అనుకుంటారు? యూదా వంశంలో అంటే ఆయన కొడుకో, ఆయన మనవడుకో, ఆయన మునిమనవడుకో పుట్టాలి. అంతేకాని హోలీ గోస్ట్ వచ్చి కమ్ముకోవడం కాదు కదా. ఇప్పుడు వంశం అంటే మన దగ్గర నుంచి వచ్చింది వంశం, మన రేతాస్ నుంచి దాడి వారేది వంశం, కానీ అది పవిత్రాత్మ వచ్చి కమ్ముకోవడం అది నా వంశం అనుకోవడం అది యూదా వంశం. ఎందుకు అనుకోవచ్చు? మీ వంశం కూడా అనుకోవచ్చు, మా నా వంశం అనుకోవచ్చు, ఇంకొకరి వంశం అనుకోవచ్చు. ఎందుకంటే అది భగవంతుని కమ్ముకొని అది జరిగింది కాబట్టి క్రియ. అది నీ వంశం కూడా అనుకోవచ్చు. అది
అది యూదా వంశం ఎందుకు అనుకోవాలి మనం? నేను చెప్తున్నా, ఏ షేపు ఏ వంశపు వాడు, ఏ షేపు ఏ వంశపు వాడు, యూదా వంశపు వాడు, మరి ఆయనకు ప్రధానంగా చేయబడిన భార్య ఎన్నుకున్నాడు, ఆ వంశం నుంచి వచ్చినాడు అంతవరకు. అవునండి అవునండి, నేను చెప్పేది సార్ అది పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే, ఇప్పుడు మన యేసోపు పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఏ తర్వాత చెల్లెళ్ళు తమ్ముళ్ళు పుట్టారు కదా, మరి అది వాళ్ళకు అది 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 యూదా వంశం, అది యేసు గారు యూదా వంశానికి. బ్రదర్ రాజు బ్రదర్, మీరు శరీరాన్ని గురించి ఆలోచన చేస్తున్నారంటే శరీరంగానే నీకు అర్థమైపోతుంది తప్ప ఆత్మని గురించి నువ్వు ఆలోచన చేయలేదు. ఇక్కడ గ్యారంటీ లేదు కదా పోనీ, ఆయన ఎక్కడ రాజు గారు సార్? సార్ ఇప్పుడు నీకు చెప్పేదండగా చెప్పేదేనండి, ఇప్పుడు ఒక్కటి, ఇప్పుడు ప్రశ్నించే వాడికి సమాధానం చెప్పేవాడే కరెక్ట్ అయిన ఫాస్ట్. ఇప్పుడు ఊరికే నువ్వు చెప్తే నమ్మి కూర్చున్న వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏముంది, అది ఎవరేం చదువుతా, నేనేం చదువుతా? కానీ నీలాంటి నీలాంటి తెలిసిన వాళ్ళు నీలాంటి అర్థండి, అర్థము చేసుకోలేనటువంటి వాళ్ళకు ఏమి అర్థం చేయాలా? ఇప్పుడు సర్వసృష్టికర్తకి మీరు ఆరాధిస్తున్నప్పుడు, సర్వసృష్టికర్తని మీరు ప్రకటిస్తున్నప్పుడు నాలాంటి అజ్ఞానికి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు పోనీ ఆయన రాజయ్యాడా, యేసు రాజయ్యాడా? ఆ ప్రవేశం నేరుగా అనుకున్నామండి, ఆయన రాజయ్యాడా? యేసు గారు యేసు రాజు కాదు, దేవుడు ఆయన. ఏమండి అది అన్ని వదిలేస్తాయండి, ఆయన దేవుడు అంటే యహో ఒప్పుకోలే గాని, నేను తప్ప ఇంకొకటి లేడు, ఇంకొకటి మొక్కడానికి లేదు, యహోవాని చెప్పాడు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకున్నప్పుడు అన్నిటిని వదిలిపెట్టగలను, ఎన్ని చెప్పినా వేస్తే కాదండి. యహో ఒప్పుకోడు, నేను ఒప్పుకుంటా, నేను తప్ప అన్యం లేదని చెప్పి యహో చెప్పాడు కదా, భూమినేమి ఆకాశమేమి తప్ప తండ్రి యుద్ధకు దారి లేదు ఉంటున్నాడు. నువ్వు యహోవ దేవుని ఎలా చూస్తావు, ఎలా చేరుకుంటావు అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చేరుకుంటావు నువ్వు. కరెక్టేనండి, ఈయన ఈయన దేవుడా? ఈ దేవుడు కాదు కదా లెక్కన, యహోవానే దేవుడు. ఈయన 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 దేవుడు అని ఎట్లా అంటారు మీరు? మీరు యహోవ సాక్షులా? యహోవ సాక్షులు కాదు, ఎవరికి సాక్షులు కాదు, నేను దేవుడికే సాక్షిని. బ్రదర్ మీరు ఎంత మీ వయసు నాకు చెప్పండి? నా వయసు 30 చిన్న వయసులో ఉన్నారు రాజుగారు, నీకు తొందర పడుతున్నారు, నిదానంగా నీ గురించి ప్రార్థన చేస్తే ప్రభువే నీతో మాట్లాడతారు చూడు. నేను ఆల్రెడీ రాత్రి కళ్ళకు వచ్చేయండి మీకు కాల్ చేయమని, అందుకే చేశాను మీకు. అది విషయం అర్థ కాదండి, ఇప్పుడు మీరు ఈ ప్రవచనం నెరవేరిందని మీరు అనుకుంటే యేసు రాజు అవ్వాలి, పిలాతు పంపించిన ఈ బట్టలు. నువ్వు యూదుల రాజు అంటే నువ్వు అన్నిటి అన్నాడు అంటే నేను రాజునే అన్నాడు. నేను రాదు అంటే ఎట్లా చెప్పుకుంటారండి? ఇప్పుడు మీకు అందుకనే కదా ఆయన సిలువేసి చంపింది, నేను దేవుడి కన్నా గొప్పవాడిని, నేను రాజునంటేనే కదా ఆయన సిలువేసి చంపింది. ఆయన సిలువ వేస్తాడు, తిరిగి మూడో నాడు లేస్తాడు, ప్రవచనాలు ముందరే చెప్పినాడు యేసు ప్రభు. అది యేసు ప్రభు చెప్పింది వదిలేసాను సార్. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేరలేదు కదా ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం నెరవేరాలంటే ఆయన మరణించాలా? నిన్ను మరణించాలండి. ఏమండి నిన్నేమో, నిన్ను పుట్టించాలా దేవుడు? నువ్వేమైనా పాపం చేయాలా? నువ్వు పాపం చేయాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు అన్ని అనుభవించాలి, నీ కోసం గోడు కావాలా? ఇది విధమైన న్యాయం నాకు అర్థం కాదు. మీరు ఇలాంటి విజ్ఞలు ఎందుకు చెప్తారా? మీరు ఏమండి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఏమండి నేను లోతుగానే అర్థం చేసుకున్నాను కానీ ఏమండి, ఇప్పుడు నీకు పుట్టిన పిల్లల్ని నువ్వు తింటావా? నీకు పుట్టిన పిల్లల్ని నువ్వు తినవు కదా, నీకు పుట్టిన పిల్లల్ని నువ్వు తినవు కదా. ఎవరు తింటారు? తినరు కదా. మరి యెహోవా గారు తినిపించాడు ఎందుకని? ఎవరు తినిపించాడు? యెహోవారు నీకు పుట్టిన పిల్లల్ని నీతో తినిపిస్తా అని ఆల్రెడీ చేయించాడు. ఎక్కడ జరిగింది అది? ఎక్కడ జరిగింది? జరగలేదా మీకు? తెలీదా? తెలుసా తెలీదా మీకు? పిల్లలు అడుగుతున్నా ఎక్కడ జరిగింది. నేను 3 సంవత్సరాలు మందిరం కట్టించి 3 సంవత్సరాలు అయింది. మీరు మొదలుపెట్టి అంతకుముందు మీరేంటి? వ్యాపారం బిజినెస్. మీరు అంతకుముందు ఏంటి అన్న? ఇప్పుడు ఇది మొదలుపెట్టారు మీరు? నేను వ్యాపారస్తుంది, బదల వ్యాపారం. కాదండి నేను చెప్పేది, ఇది అప్పుడు హిందువా ముస్లిమా లేకపోతే ఏంటి? ఇప్పుడు హిందూ. 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 ఏం పేరు మీ పేరు అప్పుడు? తిరుపతయ్య. తిరుపతయ్య. ఓకే తిరుపతయ్య. ఇప్పుడు ఓకే, నీకు పర్టికులర్ గా తిరిగినట్టుంది,
నీకు పుట్టిన పిల్లల్ని నీ భర్తకు తెలియకుండా మావితో సహా నీతో తినిపిస్తా అనే వచనం ఉంది. ఆల్రెడీ జరిగింది. ఒక ఒక సందర్భంలో ఏమవుద్దంటే ఈ రోజు నీ పిల్లల్ని తిన్నావు, తర్వాత రోజు నా పిల్లల్ని తిండు కానీ అని చెప్పి రెండు జంటలు అనుకున్న తర్వాత ఒక పిల్లల్ని తిన్న తర్వాత వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు చూడండి, ఫస్ట్ నా పిల్లల్ని తిన్న తర్వాత నీ పిల్లల్ని తిన్నామని మేము అందరం అనుకున్నాం. నా పిల్లల్ని వండుకొని తిన్న తర్వాత వీళ్ళు వీళ్ళ పిల్లల్ని నాకు ఇవ్వట్లేదు వండుకొని తినడానికి అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆడ ఇది చేస్తారు, కంప్లైంట్ చేస్తారు వీళ్ళ మీద. అది అది నీకు తెలుసా తెలీదా మరి? అంటే దానిలో బైబిల్ ఉందా? ఆ ఉంది. ఇంకొకటి ఉంది, నీకు 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 ఇంకో ఇంకో విషయం చెప్తా చూడండి. పేజీ నెంబరు 138 ఉంటుంది, సంఖ్యాకాండం 30-31 వచ్చింది చదవండి. వేరే దేశం మీద పడి అక్కడ వారిని అందరిని చంపి వారి ఇల్లు కూల్చి కాల్చి ఆడపిల్లలను చిన్నపిల్లలు చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి ఇస్రాయల్ చిన్నపిల్లలను ఆడపిల్లలను కూడా చంపండి, కన్ను పిల్లలను దోచుకోండి అని యెహోవాని చెప్తాడు. నీ కావాలంటే పేజీ నెంబర్తో సహా చెప్తా, అది 138 పేజీ ఉంటుంది చూడండి. అధ్యాయం అసలు చూడండి మీరు, అధ్యాయం 30-31 అధ్యాయం, 31 అధ్యాయమా? సంఖ్యాకాండంలో ఉంటుంది. చూస్తా చూడు. అంటే వీడే లేదు, నేను బయట ఉండలే, ఇంటికి పోయి బైబుల్ ఇస్తాను, రాసి పెట్టుకున్నా పెన్నుతో. రాసుకో, రాసుకున్నా ఇంటికి పోయినతో చదువుతాను. ఓకే, ఇంకా ఇంకోటి చెప్తా చూడు. పేజీ నెంబరు 151 నుండి 152 మధ్య ఉంటది. మీరు స్వాధీనం చేసుకున్న దేశ ప్రదేశంలో అందరినీ చంపండి, వారి పిల్లలను మీరు చేసుకోకూడదు, మీ కుమార్తెను వాళ్ళకి ఇవ్వకూడదు అంటున్నా యెహోవా చెప్తాడు. చూడండి అది ఎట్లా? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 7-8 మీరు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి, వారి పిల్లలను మీరు చేసుకోకూడదు, మీ పిల్లలను వారికి ఇవ్వకూడదు అని చెప్పి ఉంటది. ఇది 2. తర్వాత ఉంటుంది చూడండి, తర్వాత 152 పేజీ చూడు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. నీకు నీకు అప్పగించిన సమస్త జనులను చంపుడి, ఏలైనక నీకది వీయగును. తర్వాత 152 పేజీ చూడు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. నీకు అప్పగించిన నా దేశ నీ దేశాన్ని నీకు నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను కాల్చేయమంటాడు ఆయన యెహోవా. తర్వాత ఇప్పుడు 4 కదా, తర్వాత పేజీ నెంబర్ 150లో ఉంటుంది, ద్వితీయోపదేశ కాండం చూసుకో. నీ తల్లిని కానీ నీ అక్కని కానీ నీ అన్నని కానీ నీ చెల్లిని కానీ ఎవరైనా సరే వేరే దేవుణ్ణి పూజించమని ప్రేరేపిస్తే వాళ్ళ వాళ్ళతో కూడా చంపాలి, ముందుగా నీ చెయ్య వాళ్ళని పడాలని చెప్పేసి ఎవరని చెప్పాడు. రాసుకుంటావు మళ్ళీ? రాసుకున్నాను. తర్వాత మీరు నివసిస్తున్న పురంలో ఏదేమైనా మిమ్మల్ని వేరే దేవతను పూజించి రమ్మని మిమ్మల్ని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని కత్తితో నరకమంటాడు. అది పేజీ నెంబర్ 157 ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం, 13-14 అధ్యాయాలు ఉంటాయి. మరి ఇంత దీనికి పరిష్కారం ఏంటి? ఇంత ఇంత క్రూరంగా ఉండే ఇవన్నీ దేవుడు ఎలా అంటావు చెప్పు నువ్వు. సరే, ఇంకొక విచిత్రమైన విషయం చెప్తా నేను. తల్లిదండ్రుల మాట వినకపోతే వాళ్ళ వాళ్ళతో కూడా చంపమంటాడు యెహోవా చిన్నపిల్లల్ని. తల్లిదండ్రుల మాట వినకపోతే బయట స్పీకర్ వచ్చాం, కొంచెం దాన్ని బంద్ చేసి పెట్టి వల్ల నీళ్ళు కినపడతాయి నాలుకల. నేను మామూలుగానే పెట్టానండి. ఇప్పుడు బాగా వచ్చింది, బాగా మాట్లాడు. తల్లిదండ్రుల మాట వినకపోతే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు చిన్నపిల్లల్ని. అది పేజీ నెంబర్ 168-163 ద్వితీయోపదేశకాండం 163. 21 అధ్యాయం 21-22 అధ్యాయం ఉంటది. తర్వాత నీకు ఇంకో చెప్తా, పేజీ నెంబరు 164
ద్వితీయోపదేశ కాండ 23వ అధ్యాయం. ఒకని ఫస్ట్ నైట్ ఒక ఒకటి ఫస్ట్ నైట్ అయింది అనుకోండి, తన భార్య కన్నెలకు కన్ని గారని అనుమానం వస్తే ఆమెని ఊరి వద్దకు తీసుకెళ్లి ఆ లోదు దుస్తులు చూపించాలి. ఆ లోదు దుస్తుల్లో మరకలుంటే ఆ అమ్మాయి కన్య, ఆ మరకలు కాకపోతే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి తల్లిదండ్రులు ఎదుట. ఆ మరకలు ఎంత మంది కొట్టే చెప్పు నువ్వు ఉంటాయా? ఏమో దీని గురించి మనకు ఎక్కువ అవగాహన మరి ఏమి తెలియకుండా ఎట్ట పాస్టర్లు అవుతారండి. మీరు ఏం తెలియకుండా ఎట్లయ్యారు? మీరు పాస్టర్ ఎట్లయ్యారు? మరి దర్శనం ప్రకారము దేవుని యొక్క నియమ ప్రకారము ఆ ప్లేస్ తీసుకోవడము అక్కడ మందిరం ఏర్పాటు చేయడము మీకు ఇగో మీకు చెప్తాను కదా, మీకు నీ పిల్లని పక్కింటికో పక్క అన్నిలు కప్పిస్తానని. అది పేజీ నెంబర్ 634 ఉంటది. ఇర్మియా 8వ అధ్యాయం. ఇర్మియా 8వ అధ్యాయం వచనం వచ్చేసి 8 నుంచి 12 వచనాలు ఉంటది. 8వ అధ్యాయం. మీ పిల్లల్ని అన్నిలు కప్పిస్తాను ఉంటది. అందులో చూడు, రాసుకున్నావా? మీరు ఎక్కడ? హైదరాబాద్ లో ప్లేస్? హైదరాబాద్ ఫిలిం నగర్. ఫిలిం నగర్ రాజధాని పేరు? ఫిలిం నగర్. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా జను, పేజీ నెంబర్ నీకు 634 ఇర్మియాలోనే 8వ అధ్యాయం వచనం వచ్చేసి 12 నుంచి 13 వచనాలు ఉంటది. ఇస్రాయల్ నే చెప్తాడు ఈయన, ఇస్రాయల్ ని బొత్తిగా నాశనం చేస్తా, చెట్టుకు ఆకులు లేకుండా ఎలా మోడు పారుతుందో అలా వారి మీదకు వచ్చే వారిని పంపించి వాళ్ళని నాశనం చేస్తా అంటాడు. అంటే వాళ్ళ శత్రువులకు అప్పగిస్తా అంటాడు ఆయన. అది పేజీ నెంబర్ 634 ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం వచనం వచ్చేసి నీకు 12 నుంచి 13 వచనాలు. అంతేనా? అంతేనా? అంతే ఇంకా చాలా ఉంది. నీకు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీవనోపాధికి ఊరికేనే ఉన్నారా? నేను సినిమా ఆర్టిస్ట్ అండి, సినిమాలో చేస్తాను. ఇంకోటి చెప్తా నేను, పేజీ నెంబర్ రాసుకో 637 ఇర్మియా గ్రంథం 11 నుంచి 12 అధ్యాయం వచ్చేసి 22 నుంచి 23. యవ్వనస్తులను ఖడ్గము చేతను, పిల్లలను క్షామము చేతను చంపి నాశనం చేస్తా అంటాడు. యవ్వనస్తులను ఖడ్గము చేతను, పిల్లలను క్షామము చేతను చంపి నాశనం చేస్తా. ఇది పేజీ నెంబర్ కరువులే. కరువు ఏంది మరి? దేవుడు అంటే ఇట్లా ఎందుకు ఉండాలి? ఇది దేవుడు చేసే పనేనా? హలో, ఇంటున్నా. ఏమండి ఇది దేవుడు చేయాల్సిన పనులు అయ్యన్నీ? ఏనా మన దేవుడు అనేది ఏనా? యేసు అంటే యేసు యెహోవా ఇద్దరు ఒకటే అంటారు. మరి ఇది యేసు చేసిన పనులేని ఇవన్నీ? బ్రదర్ చెప్పు మరి. నేను చెప్తా, మాట చెప్తావా? ఇంకో చెప్తాను చూడు. మళ్ళీ పేజీ నెంబర్ 641 ఇర్మియా గ్రంథం 16 నుంచి 17 అధ్యాయాలు ఇర్మియా గ్రంథం వచనం వచ్చి 1 నుంచి అంతా కొట్టది. నేను వారికి పిల్లలు పుట్టకుండా చేస్తా, పుట్టిన వారిని కట్టంతో క్షామంతో నాశనం చేస్తావు. ఎవరు కూడా వారిని పరామర్శించు కూడా వెళ్ళొద్దు, వారిని ఓదార్చొద్దు. అంటే వాళ్ళు ఎంత నాశనం చేసినా వాళ్ళని కనీసం పరామర్శించడానికి కూడా ఎవడు వెళ్ళడానికి ఇల్లేదంట. మరి ఇది ఏమైనా మన దేవుడు అనేది మళ్ళీ ఎట్లాంటో ఎవరు ఎవరు దేవుడు మనం? నువ్వు ఏదైతే ఏదైతే తిరుపతి కానీ ఆయన అసలు దేవుడు అంతేనా? నీకు ఇందులో పరలోకం లేదు. ఫస్ట్ ఒకటి పరలోక రాజ్యం అనేది ఒక బూటకం, యేసు రావటం అనేది ఒక నాటకం. ఓకేనా? ఇంకా ఓకేనా? ఇదిగో ఇంకోటి చెప్తా నేను, పేజీ నెంబర్ వచ్చేసి 643 ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం వచనం వచ్చేసి 21 నుంచి 23 దాకా కూడా చదువుకో. యెహోవా ఇశ్రాయేల్ మీద కోపంతో వారి కుమారులను క్షేమము నాకు అప్పగింతును, పురుషులను పిల్లలను కట్కుమతో అవుతురవుతురు. వారి భార్యలు భర్తలు లేక పిల్లలు లేక గుడ్రాలుగా ఉందురుగాక. వారి చావు కేకలు ఎవరూ వినపడకుండా గాక.
అది ఆ శాపం అతను నీ కుమార మాంసం తిందురు అని చెప్పే చూడు పేజీ నెంబర్ 644 ఇరవై గ్రంథం 20వ అధ్యాయం వచనం వచ్చేసి 9-14 వచనం యెహోవా చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం వచనం వచ్చేసి 9-14 వచనాలు చదువుకో వారు తమ కుమారుల మాంసము తిందురు వారిలో ప్రతి వాడు తమ చెలికాని మాంసము తిందురు లోఫేతులో పాతి పెట్టుకుటకు స్థలము లేకపోయినను యూదా నగర ఇస్రాయేల్ కూడా లోఫేతు వలె అపవిత్రులకు నన్ను ఎవరైనా ఎదిరించినా లేక వేరే దేవులను కొలిచిన వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఈయన రౌడీయా గోండయా దేవుడా చెప్పు నువ్వు. ఇంకోటి చెప్తా నేను పేజీ నెంబర్ 644 నీవు చూచుచుండగా నీ శత్రువులను నిన్ను అప్పగింతును యూదా వారిని అందరిని బాబులోనికి తీసుకువెళ్లి ఖడ్గము చేత హతము చేస్తా. ఏమన్నాడు నీవు చూచుచుండగా నీ శత్రువులను నిన్ను అప్పగింతును నీ శత్రువులకు నిన్ను అప్పగింతును వారిని అందరిని బాబులోనికి తీసుకువెళ్లి ఖడ్గము చేత హతము చేస్తా. పేజీ నంబర్ 644 ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం వచనం వచ్చేసి 4-6 వచనం చదువుకోను. మరి దేవుడు అంటా ఇదే లోతు. నువ్వు ఏ క్లాస్ లో ఉన్నా చెప్పు. నువ్వు ఏ క్లాస్ లో ఉన్నా దీన్ని బట్టి. సరేలే గారి, ఎట్లా మనం దీన్ని బట్టి ఎన్నాళ్ళ మారింది లేకి ఈ హిందూ మతం వదిలి పెట్టి ఎన్నాళ్ళైంది? ఎవరు నువ్వు? నేనెందుకు వదిలిపెడతాను బాబు? మీలాంటి కళ్ళు మూసుకునే వాళ్ళు కళ్ళు తీరిపేయడమే నా పని. వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి వచ్చినట్టు ఎందుకు అబ్బా నేను అనుకుంటున్నా. నేనెందుకు వస్తానయా? నీలాంటి వాళ్ళకి కళ్ళు మూసుకుపోయి నువ్వు అమాయకంగా ఉండి నీలాంటి అమాయకులు కొంతమంది నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు నీకు తెలియకుండానే. ఇప్పుడు నిన్ను నమ్మి ఎవరైనా చర్చకు వస్తాడు, ఆడపిల్ల వచ్చింది అనుకో, మొగుడు వద్దా అంటాడు, వాడిద్దరు కొడవా. ఆ రోజు అమ్మ వండుకోరాలి, ఆ పాపం నీకే కదా. ఎంతో మంది ఆడపిల్లల్ని రేపు చేస్తున్నారు పాస్టర్లు, నువ్వు కాకపోవచ్చు కానీ అది పాపమే. ఇప్పుడు నీకు సంగతి తెలుసా, తండ్రుల పాపాన్ని పిల్లల మీద చేస్తా అంట. ఇక్కడ ఏసుకుతా మరి ఏసు మా పాపల కోసం ఎట్ట చచ్చిపోయినాడు చెప్పు. మీ క్రియాఫలముల బట్టి మిమ్మల్ని దండిస్తా, అగ్నితో వేసి నాశనం చేస్తా. పేజీ నంబర్ 645 ఇర్మియా గ్రంథం 21-22 అధ్యాయం. ఓకేనా? వచనం 14, తండ్రుల దోషాన్ని వారి పిల్లలకు నేను చేస్తా. ఇప్పుడు ఈ తండ్రి పాత నిబంధన అంటే ఏమన్నా రౌడీ ఉన్నాడా? దేవుడేగా ఉంది పాత నిబంధన. సృష్టి ఎవరిది? యెహోవాదేగా. యేసుకి ఏం సంబంధం? క్రీస్తు నూతన నిబంధన వచ్చిన తర్వాత ప్రేమ వెల్లడిపరిచినాడు కదా. ఎవరి మీద ప్రేమ వెల్లడిపరిచినాడు చెప్ప? ఒక వచనం చెప్పు నువ్వు, నేను చెప్తాను నీకు దానికి. ఇప్పుడు మొదటి తిమోతి 1:15 నువ్వు చెప్పు నేను చెప్తా దానికి. అదే కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెప్తాడు తిమోతి పత్రిక? ఏం చెప్పాడు చెప్పు, ఒక వచనం చెప్పు. నేను పాపులను రక్షించరికై క్రీస్తు చేసి ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం యోగ్యమైనది ఉన్నది. పాపులను ఎందుకు రక్షించాలి చెప్పు నువ్వు? పాపులను రక్షించకపోతే ఎట్లా? పాపం రక్షించడానికి కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కూతురు ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నన్ను తప్పుగా అనుకోవద్దు, నీ కూతురు నా చెల్లితో సమానం ఉండొచ్చు. నీ కూతుర్ని ఒక రేప్ చేశాడు అనుకుందాం. నాకు కొడుకులే ఉండేది కూతురు. సరే, కూతురు అనుకో, నీ మనవరాలు అనుకో, ఎవరో ఎవరో రేప్ చేశాడు అనుకుందాం. వారు యేసు నమ్ముకున్నాడు అనుకుందాం, వాడిని క్షమించమని నువ్వు చెబుతావా? క్షమించమంటావు నువ్వు? నీ మనవరాలో కూతురు ఎవరు అనుకుందాం. నేను అంటుంది వేరే ఉద్దేశం కాదు, నీ కూతురు నాకు కానీ ఎవరైనా నాకు క్షణితో సమానం అనుకో, అది నేను అంతలా తప్పుగా అనుకోవద్దు. ఉదాహరణకు అనుకో, ఎవడో దుర్మార్గుడు దారుణంగా రేప్ చేశాడు, ఒక 5-6 కలిసి రేప్ చేశాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఆ స్థానంలో నేనున్నా నువ్వు ఉన్నా అనుకుందాం. ఇప్పుడు యేసు నమ్మాడు కాబట్టి క్షమించేయమన్నావా? పాపం అంటే అదేనా? ఆపండి, అది పాపం కింద రాలా? పాపం అంటే అది ఒక్కటే వస్తుంది. పాపం అంటే ఏది చెప్పు నీ ఉద్దేశంలో? బైబిల్ ప్రకారం పాపం ఏంది, నీ ఉద్దేశంలో పాపం ఏంది చెప్పు నువ్వు?
ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ అతిక్రమం? పోవడము పాపము. అంటే ఇప్పుడు ఈ ప్రజలంతా ఆజ్ఞ అతిక్రమించారా? ఎవరు అతిక్రమించారని నువ్వు యేసు నమ్ముకో అంటే మీ పాపాలు పోతున్నాయి అంటూ చెప్పు. నువ్వు ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు వచ్చేలకి ప్రజలకు ఏ ఆజ్ఞలు తెలియదు. ఇప్పుడు అట్ అనుకుంటే ఆజ్ఞలు నీకు ఇతను కూడా యేసు కూడా దానికి పౌరు యేసు ఇద్దరు ఆజ్ఞలు అతిక్రమించారు కదా. పాద నిబంధన మొత్తం కొట్టేయని చెప్పింది ఎవరు పోలే కదా. అలా ఆత్ర ఆజ్ఞ అతిక్రమించినట్టు కదా. ఇప్పుడు యేసు కూడా అతిక్రమించారు. అప్పుడు వ్యభిచారం చేయటం నేరం. దాన్ని వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపొద్దన్నాడు కదా. రాళ్ళతో కొట్టి చంపమన్నది ఎవరు? యెహోవా. యేసు యెహోవాగా ఉన్నప్పుడు చెప్పాడు. మరి ఎందుకు వద్దన్నాడు? చెప్పింది ఎవరు? యెహోవాగా. యేసు యెహోవాగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఈ రెండు వాక్యాలు ఒకటిగా కాకూడదు కదా. నువ్వు ఉన్నావన్నా, నీ దగ్గరకు వచ్చి అన్నం పెడతా రా బాబు అన్నావు, వచ్చిన తర్వాత చంపేశావు. ఏంది దానికి ఏది ఏది కరెక్ట్ చెప్పు నువ్వు? ఇది ఏమైనప్పటి కూడక నశించిన దానిని వెతికి రక్షించడితే మనుష్య కుమారుడు కూర్చోని మళ్ళీ లూకా 19:10 ఉంటది. నశించేది ఏముందండి? నేను చెప్పనా ఒక విషయం చెప్తా విను. నీకు ఎగ్జాంపుల్, తప్పిపోయిన గొర్రెలను యెహోవా గారికి అప్పగించడానికి వచ్చానన్నాడు. ఆ తప్పిపోవడం ఏంటో తెలుసా? యెహోవా బారిని పడకుండా తప్పిపోయిన వాళ్ళని నా కొడకలారా మీరు మా యెహోవా బారిని పడకుండా మీరు తప్పించుకుంటారని చెప్పి ఆయన చేసుకుంది యెహోవాకి భరించడానికి వచ్చినవాడే యేసు. యేసు ఎవరిని రక్షించలా. తనకి బాప్తిజం ఇచ్చిన యెహోవా బాప్తిజం ఇచ్చిన వాడు యేసుకు బాప్తిజం ఇచ్చిన ఎవరు? యోహాను. యోహాను కదా. యోహాను చంపేసినప్పుడు యేసు ఏం చేశాడు? పడవెక్కి అద్దరికి పోయాను. ఆయనకి బాప్తిజం ఇచ్చిన వాడికే గతి అతికేయలేదు. ఆయన కాస్త మనం బాప్తిజం తీసుకుంటే మనల్ని ఎట్లా రక్షిస్తాడు? ఈ చిన్న లాజిక్ మీరు ఎట్లా మిస్ అవుతున్నారు? నువ్వు నిజంగా చదువుకున్నావా బ్రదరు? 10th class 90 అయిపోయింది. అయిపోయింది కదా, 10th class కదా. ఇప్పుడు నిన్ను నీకు సాయం చేసిన వాడికి నువ్వు అతిగతి లేకుండా పక్కన పెట్టావు అనుకుందాం. నేనే ఉన్నావన్నా, నువ్వు నాకు 10 లక్షలు అప్పించావు. ఏది నాకు బాగా ప్రాణం మీనకు వస్తే నిన్ను చంపేసినా నీ దగ్గరికి నేను రాలా. నేను ఇంకొకటి సాయం చేస్తాను, నువ్వు ఎట్ట అనుకుంటావు? అంటే ఆయన లేడు కదా అవసరం లేదండి. ఏమంటే ఆయన దేవుడు కదా యేసు. అయ్యో అతను ఆపండి చెప్తా. మనిషి తీసుకునే వచ్చాడు అనుకుందాం. నేను దేవుని కన్నా దేవాలయం కన్నా గొప్ప అన్నాడు తెలుసా నీకు? అన్నాడు. మరి దేవాలయం కన్నా గొప్ప అంటే దేవుడి కన్నా గొప్ప అని అర్థం. దేవుడి కన్నా గొప్ప ఎవరు ఉంటాడు? దేవుడి కన్నా ఎక్కువ దేవుతూనే ఉంటాడు. అంత తెలిసినవాడు ఇతనిని చంపుతాడని ఎందుకు తెలియదు? ముందుగా ఎందుకు చెప్పలా? అతను బాప్తి చూపించాడు రా భయ్య, అతను ఎందుకు చంపుతాడని చెప్పి ఎందుకు కట్టుకోలేకపోయాడు? అతనే రక్షించినాడు నిన్ను నన్ను. నీలాగా నిన్ను నమ్ముకుని 10 మంది మతం మారిన వాళ్ళు వీళ్ళని ఎట్లా రక్షిస్తావు అనుకుంటా? అసలు ఇంకోటి కత్తి నీ పాపం పాట ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పే కదా, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము అన్నాడు, అంతేనా? అదొకటి చెప్పాడు. అది సాధ్యపడుద్దా? సాధ్యపడుద్దా? నిన్ను వల్ల నువ్వు పొరుగు వాడిని ప్రేమిస్తావా? ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తాడు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఎవడో ఒకటి పెళ్ళి అయింది అబ్బాయి, ఆడు శోభన గదిలోకి వెళ్ళాడు. అమ్మాయి కోసం ఇల్లు చూస్తున్నాడు ఆత్మృతగా. ఆడేదో 4-5 వయోగ్రహం మాత్రం వేసుకున్నాడు హ్యాపీగా. పక్కన ఇవిడో పశ్చాత్తనకి ఇది చూస్తున్నాడు. ఆడి టాటా చెప్పి ఇది వచ్చింది లోపలికి. ఏ ఆడివిడే నన్ను అని చెప్పి అడిగాడు అనుకో ఆ పెళ్లి కూతుర్ని. నిన్ను వల్ల అతన్ని ప్రేమిస్తా అంటది, అది సాధ్యమా? దానికి కాదట, అది చెప్పేదేనండి. అది ఏది కూడా నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించడం సాధ్యపడదు. పోనీ అట్టన్నా వేసే నా వైపు లేని వాడు నాకు విరోధి అన్నాడు. నా తట్టు లేని వాడు నాకు విరోధాన్ని ఎందుకు అన్నాడు? మరి నా పాలన ఎవడు ఇష్టం లేదో వాడిని వాడి మెడకి తాత తిరుగుదారి కొట్టి సముద్రం పడివేయటో వాడికి మేలని ఎందుకు చెప్పాడు? పోనీ ఈ వచనం చెప్పినాడు, ఈ వచనం ఎందుకు చెప్పాలి? ప్రేమించమన్నాడు, ఎందుకు చంపమనాలి? ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా రాక్షసుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అనుకున్నాం.
నిజమలే అనుకోవడమే ఉంది, నిజమే కాబట్టి. పోనీ యేసు మంచిగా వారు కదా, యహోవా నికృష్టుడే. మరి ఏసైనా మంచిగా వారు కదా, మంచివాడు సంపణ ఎందుకు చెప్పాడు జనాల్ని? నా తొట్టు లేని ఎందుకు చెప్పాడు? యేసు వచ్చినాక చెప్పినాడు జనాలను చంపమని. అరే నా పాల ఇష్టం లేని వాడిని మెదిపి పెద్ద తిరగల వ్యాలి కట్టి సముద్ర పడవేయట వానికి మేలు. ఈ వచనం నేను ఇంకా చెప్పు తీసుకున్నావా? నా బాట చెప్పు నువ్వురా, నేను రమ్మంటే నీ ఇంటికి వస్తా. ఆ చెప్పు అది కట్టుకుందాం, పాస్టర్ పిలువు. అది చూపిపోతే ఏంటి, నేను కట్టుకుంటా. చూపిస్తే వచ్చిన పాస్టర్లు అందరూ కట్టుకోవాలి. వాళ్ళతో మనకి ఎందుకులే గాని, పాస్టర్లే కదా దోచుకుని అందరిని అమాయకులు చేసి దోచుకొని వాళ్ళు కూలి చేసిన డబ్బులు కూడా దశం భాగం రూపంలో దండుకు సాగట్లేదా? కూలి చేసుకునే కానీ వ్యభిచారం చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా దశం భాగం దుబ్బు తిన్నారు తెలుసా నీకు? వ్యభిచారము వ్యభిచారం చేసుకుని బతికే వాళ్ళు ఆ స్త్రీల దగ్గర కూడా, ఆ తల్లుల దగ్గర కూడా వీళ్ళు దశం భాగం రూపంలో దండుకుంటున్నారు. పెద్ద నీచం అది. నీచే కదండి, బైబుల్ అన్నదే చేస్తున్న వాళ్ళు. దశం భాగం చెప్పింది యెహోవా కదా, మరి యెహోవా చెప్పింది చేస్తున్నాం. నీచం అంటే అది బైబుల్ నీచమే, ఆ ఇతను కూడా పాటిస్తున్నాడు. తప్పే ఉంది. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది చెప్ తెలుసా? ఈ బైబుల్ నుంచి పక్కకు వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుద్ది. ఇంకొక విషయం తెలుసా నీకు, బైబుల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు నీ నీ లెక్క ప్రకారం చెప్పు. ఎవరు చెప్తారు మాకు వాళ్ళ ఎవరు చెప్తారు? ఎగ్జాంపుల్ గా చెప్పా, బాగా నేను చెప్తా. ఏ 2000 సంవత్సరాలు అయితే ఏం చెప్తారు? 2000 సంవత్సరం అయింది యేసు వచ్చిన తర్వాత, అంత ముందు 4000 సంవత్సరాలు, మొత్తం 6000 సంవత్సరాలు. అది ఉట్టి బైబిల్ ఉంటే ఇదో పెద్ద బూటకం. బైబిల్ అనేది బూటకం. ఎందుకు చెప్తానంటే మన ఈ మధ్య 120,000 సంవత్సరాల నాటి అవశేషాలు బయటపడ్డాయి మనుషులు ఇస్రాయిల్లో. మరి ఎట్లా చెప్పు, బైబిల్ బూటకం కదా, దాన్ని పెట్టుకొని మీరు జనాలు మతాలు మార్చి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం తప్ప మంచిదా చెప్పు నువ్వు? తప్పు రైట్ అనేది మనం నిర్ణయించలేం కాబట్టి. నిర్ణయించాలబ్బా, నువ్వు రైట్ అయినా కదా నువ్వు మతం మారుస్తుంది. ఇప్పుడు 20 మంది నీ దగ్గరికి వస్తారండి, నువ్వు చెప్పట్టే కదా వాళ్ళు మతం మారింది. లేదా వాళ్ళకి ఏం పని, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ చేతికి బైబుల్ ఇచ్చి ఇదిగో యేసు నమ్ముకో పరలోకం ఉంటుంది అన్నావు. పరలోకం నేను ఎప్పుడు వచ్చిద్దా అంటే నువ్వు చెప్పలేకపోయావు. అంత్యదినం అన్నావు, అంత్యదినం ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాలు అండి ఇప్పటికి. ఇంకెన్ని 8000 సంవత్సరాలు అయితే అంత్యదినం వచ్చింది? బైబుల్ చూస్తే అయిపోయింది రెండో రాకడ. మరి నీకు రెండో రాకడే లేనప్పుడు పరలోకం ఆడింది. సరే పరలోకం ఎంతమంది పోయారు ఇప్పుడు? కొన్ని ఇన్ని కోట్ల మంది నమ్ముకొని తెచ్చాడయ్యా, వీళ్ళంతా ఏమన్నారు చెప్పుకొని? ఇప్పుడు ఆ యేసు రావాలి, తీర్పు తీర్చాలి, వీళ్ళు నరకానికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు జరగాలి చెప్పు నువ్వు? ఇప్పుడు నేను నమ్ముకుంటే వాళ్ళతో పాటు వెయిటింగ్ లిస్ట్ ఎన్నాళ్ళు ఉంటాను నేను? అదే హిందూ మతం ప్రకారం చెప్తా విను, నువ్వు మంచి చేసావు అనుకో నీకు స్వర్గం ఉంటుంది. అలా కాకుండా కొంత సాధన ద్వారా భగవంతునితో ధ్యానించి సాధన ద్వారా ముక్తి మార్గాన్ని పొందుతావు. స్వర్గం అంటే అది వేరు, ముక్తి అంటే ఇక అది జన్మరహితం, జన్మ ఉండదు, ఇంకా భగవంతునితో కలిసిపోతావు, అది ముక్తి. అది ఓకేనా? నేను చెప్పింది కరెక్టా కాదా? అదే చూసి ఆలోచన చేయాలి దీని గురించి, ఎందుకంటే కొన్ని చూపించినారు కాబట్టి లేఖనాలు. నువ్వు రాసుకోపా, నేను మళ్ళీ చెప్తా నీకు, నీ నెంబర్ ఆల్రెడీ చూసి చేసుకున్నా నేను. నువ్వు నా శత్రువు కాదు బ్రదరు, నువ్వు మంచివాడు, మంచి చేస్తున్నావు, నువ్వు మంచి చేసేవాడు, ఇది మంచిది కాదు అనుకుంటే దాన్ని ఇచ్చిపెట్టాలంటే లేదు. ఇది నేను చెప్పిన అన్ని కరెక్ట్ కాదంటే నేను ఇక్కడికి వస్తాను, నన్ను చెప్పుతో కొట్టు. నీ ఇష్టం, నీ పాప చెప్పు తీసుకో. వద్దులే దాని గురించి ఎందుకులే గానీ. అవునప్ప నీ కరెక్ట్ కాదని చెప్తా కదా. లేదు ఎంతమంది ఫాస్ట్ పిలుతావు బిలు, ఎవ్వనైనా బిలు నేను నుంచుంటా ఆడికొచ్చి ఒక చెప్పు తీసుకుని వస్తా. పట్ట పట్ట ఒక్కొక్క దానికి ఒక్కొక్క దెబ్బ పడతాను వాడికి ఫాస్ట్లకి. నాది బుక్ కూడా వస్తుంది పరిశుద్ధ గ్రంథం 420 అని, అది కూడా కనిపిస్తాను నీకు. పరిశుద్ధ గ్రంథం 420 అంటే బైబుల్లో ఉన్న వచ్చిన మొత్తం రాశా అందులో దుర్మార్గాలన్నీ.
ఓకేనా? ఇప్పుడు హైదరాబాద్ దీనిలో మా ఫ్రెండ్ ఎవరు ఉన్నారు అబ్బా హైదరాబాద్ లో, ఎవరు ఇచ్చారు నెంబరు? నెంబరు నా నెంబరు ఎవరు ఇచ్చారు? ఉంది వేరే ఏదో ఫ్రెండ్ ఇచ్చారులేండి ఇవన్నీ ఎందుకు కానీ. నీకు చివరి గా చెప్పమంటావా? పేజీ నెంబరు 625లో ఉంటది. యిర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 43 వచనాలు 15-19. ఇస్రాయల్ దేవుడు సైన్యముకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇస్రాయల్ వేరే దేశం ఇస్తానని యెహోవా అడవిలో సంవత్సరాలు తిప్పుతూ బాధ పెడుతూ పోతుంటాడు. ఆ బాధను తాళలేక ఏంటి మేము ఐగుప్తు దేశం పోతాం అని చెప్పి వీళ్ళు చెప్తారు. ముద్రాబాబు ఈ నడవలేము, ఇంతమంది పిల్లా జల్లతో గొడ్డు కోత నిన్ను నమ్ముకొని వచ్చారు బాబు అని చెప్పి అంటాడు. అంటే ఈ యెహోవాక బెదిరుతాడు. ఇక ఆ యెహోవా చెప్తాడు, మీరు ఐగుప్త దేశం వెళ్ళి మేము వెళ్తే మిమ్మల్ని ఖడ్గంతో క్షామంతో తెగులతో నాశనం చేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. ఇక మీరు తిరుగు ప్రయాణం పెడితే నా కొడకల్లారు మిమ్మల్ని దంటేస్తా అంటాడు. ఇక ఇవన్నీ తెలుసా నీకు అసలు? తెలుసా నీకు అన్ని? అదే రాసుకుంటున్నా, ఎందుకంటే ఇంకా దానికి చదవలేదు కదా, కొంచెం కొంచెం కదా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ అంటారు పాపం, మేము ఆకాశ దేవతను పూజించినప్పుడే క్షేమంగా ఉన్నాం, ఎవరు నమ్మి నాశనం అయిపోయాయని చెప్పి అంటారు. పేజీ నెంబర్ 66, 67, 67 ఇర్మీయా గ్రంథం 45-46 అధ్యాయంలో ఉంటది. వచనం 15-19 దాకా ఉంటది. ఇంకో సంగతి తెలుసా? యెహోవా చంపుతుంటాడు క్రూరమైన కత్తితో చంపుతా ఉంటాడు. అప్పుడు వీళ్ళు ప్రజలు అంటుంటారు అనమాట. పేజీ నెంబర్ 628లో 20:46 అధ్యాయం వచనం 15-17 వచనాలు, పారిపోదాం పాండ్రా బాబు అని చెప్పి పారిపోతా ఉంటారు. ఓకేనా? ఇంత విధంగా ఉన్నదే దీని ఇంత రంతు నాయన నీకు తెలియదేమో అయితే బ్రదర్. ఇది 2 సంవత్సరాలు దాటిందంటే. 2 సంవత్సరాలు దాటింది ఇక్కడ. నువ్వు నీ తోటి వాళ్ళకి, నీ పొరుగు వాళ్ళకి, నీ చుట్టాలకి, నీ స్నేహితులకు నువ్వు ఏమైనా మంచి చేయదలుచుకుంటే అర్జెంట్ గా ఆ చర్చిని మూసేయి. నువ్వు వాళ్ళ కష్టపడే పాపం సొమ్ము కోసం నువ్వు ఆశపడకు. నీ పేరు వాళ్ళకు కొంచెం చిలపరిస్తే మెలుగుద్ది ఇట్లాంటివి మనం రాసుకున్నా కదా, ఇవి కొద్ది వాళ్ళకి చిలపరిచే చూడంటారు బాబు దీన్ని ఇట్లుండయి అని చెప్పి చిలపరిచే మేలు. అది నువ్వు మంచి మాట చెప్పావు తిరుపతి అన్న, నువ్వు గ్రేట్ అన్న. నిజంగా నిన్ను కలుస్తా, నీకు సైకండ్ ఇస్తా, నిన్ను నీకు హీరోతో కూడా ఫోటో తీపిస్తా. నువ్వు ఇంత మంచోడు అంత మంచోడు నిజాన్ని తెలుసుకున్నావన్నా. ఎందుకంటే తెలిసిన ఎవరు చెప్పడం మంచిది, తెలిసినది నలుగురు చెప్పడం మంచిది ఏంటా? అది అట్లా అది ఇంత దారుణాలు. చిన్నపిల్లలు చంపేశాడు తెలుసా నీకు? చాలా పిల్లలు చిన్నపిల్లలు చాలా దీనంగా చంపేవాడు. తర్వాత ఎత్తాను కూడా ఇతను బలి తీసుకున్నాడు. ఎత్తా అనే అమ్మాయిని బలి తీసుకుంటాడు ఇతను యెహోవా. ఈ వల్ల ఎవరు అంత లోపలిగా అర్థం చెప్పారు కాబట్టి తెలియదు అన్నమాట. అట్ట ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతుంటది. అట్ట ఓకే. మీరు ఎక్కడ ఫిలిం నాగర్ ఇప్పుడు నీకు ఇంకోటి చెబుతా, కావాలంటే నువ్వు పని చేయి రికార్డ్ చేసుకో, నీకు కావాలంటే మళ్ళీ చెప్తాను. నీకు పేజీ నెంబరు 697 ఏఎస్కేల్ గాను 15-16 అధ్యాయం వచ్చిన 20-21 దాకా ఉంటది. యోహోవా ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను దృష్ట మృగముల చేతను ఈ 4 విధములుగా యెరూషలేము మీద పగ తీర్చుకున్న ఎడల ఎర్రిబాబు ఉండిన వారిని రక్షించలేరంటున్న యెహోవా. చెప్పు మరి. అన్ని టికెట్స్ పెడుతున్నాలే, అన్ని టికెట్స్ పెట్టుకున్నారు బాగా. ఎందుకంటే వాళ్ళకు చెప్పి చూపిస్తే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అట్లా ఎందుకంటే నోటితో చెప్తే నమ్మరు.
ఇది మనం చూపించినాం అనుకో, ఒకేల పాపం వాళ్ళు నా మధ్య మారుతారేమో. ఓకే, నీకు పేజీ నెంబరు 702 ఏఎస్కే గ్రంథం 20వ అధ్యాయం వచనం 10-16. యెహోవా ఏఎస్కే గ్రంథం 20వ అధ్యాయం వచనం 10-14. యెహోవా ఐగుప్తు దేశం ఇశ్రాయేలును తెచ్చిన తర్వాత అడవిని వారు నా మీద తిరుగుబాటు చేసి పావుడు చేసిన కనుక నేను వారిని సమూలంగా నాశనం చేస్తా. వాళ్ళు తెచ్చినాక ఇల్లు బాగా సనుగుతున్నారు, బాధ పడుతున్నప్పుడు అది కూడా ఓడ్చుకోలేకపోతే అతను వాళ్ళు నాశనం చేస్తా అన్నాడు. చేస్తానని యెహోవాకు చెప్తాడు. ఇదిగో యెహోవాకు పేజీ నెంబరు 704 ఏఎస్కేలు గ్రంథం 22వ అధ్యాయం వచనం 29-32. యెహోవాకు, నేను ఖడ్గముతో హతమార్చి దుర్మార్గుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను. ఇది నేను ఖడ్గముతో హతమార్చి దుర్మార్గుల చేతికి అప్పగిస్తా అంటున్నాడు. ఇంకొకటి ఉంటుంది ఏఎస్కేలు గ్రంథం, ఇది వాళ్ళ భార్యల గురించి చెప్పాడు. 705 నుంచి 206 దాకుంటే ఏఎస్కేలు గ్రంథం 23వ అధ్యాయం వచనం 21-21 దాకుంటుంది. ఇది మరియు యెహోవాకు, ఓ తల్లి పుట్టిన స్త్రీ ఇద్దరు కలరు, వీరు ఐగుప్తు దేశంలో జాగత్వము చేసి యవన కాలములందే జాగత్వము చేసి వచ్చింది. అక్కడ వారి యవన కాలపు చనులను నా పురుషులు నలిపిరి అంటూ హోలీ హోలీబా హోలా అహోల ఇద్దరు స్త్రీలను యెహోవా పెళ్లి చేసుకునక వారిద్దరు యెహోవాను కాదని పర పురుషులతో బాగా వ్యభిచారం చేశారు అని బాధపడతారు. వారు ఆయన పెళ్ళాలి బాగా వ్యభిచారం చేశారని బాధపడతారని ఏసుకోలు గ్రంథంలో. ఆయన భార్యకే దిక్కు లేదు మరి. చెప్పు మరి, కరెక్టేనా? దీంట్లో ఇంత సత్యం ఉంది అన్నమాట. మరి ఇదిగో పేజీ నెంబర్ ఇంకోటి చెప్తా, 712 ఏఎస్కేలు గ్రంథం 30వ అధ్యాయం వచనం 6-9 దాకుంటది. ఇదే యెహోవాకు, ఐగుప్త జను ఐగుప్త ప్రజలను ఖడ్గముతో నరికి నాశనం చేస్తా. యెహోవా వారిని అగ్ని చేత తగలబెట్టక నేను యెహోవానని వాళ్ళకి తెలుసుకుందురు. అంటే నేను వాళ్ళని నరికి తగలబెట్టేస్తే నేను యెహోవానని వాళ్ళకి తెలుసుద్ది. ఈ నా కొడుకు కనిపిస్తే అంటాడు ఆయన. ఇదిగో పేజీ నెంబర్ 714 ఏఎస్కేలు గ్రంథం 32వ అధ్యాయం వచనం 15-17. ఇదే యెహోవాకు, ఐగుప్తు దేశం మొత్తం నాశనం చేసేదను, అక్కడున్న నివాసులను నాశనం చేసేదను, అప్పుడు వాళ్ళు నా గురించి తెలుసుకుందరు. ఇంకొక దగ్గర పేజీ ఉంటుంది, పేజీ నెంబర్ 721 ఏఎస్కేలు 40వ అధ్యాయం వచనం 17-19. యెహోవాకు, ఇశ్రాయేలుకు రక్తంతో పార్టీ ఇస్తా అంటాడు. ఇస్రాయేల్ అతమార్చి వాళ్ళ రక్తంతో వాళ్ళ శత్రువులకి పార్టీ ఇస్తాడంట. పార్టీ ఇస్తా, జంతువులు చేసి రక్తం మీకు తాపించి మాంసాన్ని తినిపించి మంచి పార్టీ ఇస్తా అంటాడు. పార్టీ అంటే అదే వాళ్ళ చేసిన ఉంటుంది. ఇది విషయం. ఇంకా దరిద్రం ఉంటుంది. యెహోవాకు, ఈ పేజీ నెంబరు 744 ఏఎస్కేలు 1వ అధ్యాయం వచనం 1-5. యెహోవాకు, నీ తల్లి పోకిరి చూపు చూడకయు తన స్థలములకు పురుషులను చేర్చుకొనకయు ఉన్నట్లు మీరు ఆమెతో వాదించుడి. ఏంది ఇది, ఇంత బూతులు ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, ఈయన దేవుడు ఎట్ట అవుతా చెప్పు. ఇంకా చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ రాసుకోవాలంటే 10 రోజులు పట్టుతుంది. చెప్పలే, టైం పడుతుంది. టైం పడుతుంది, లేదు ఒక్కొక్క తీసుకుంటుంటే దాని గురించి చూడండి. నాయన ఇక్కడ ఉండే నేను మా సొంత మాటలు ఏం కావు ఇవి అని చెప్పచ్చు. సరే, ఇప్పుడు నేను చెప్పిన వాటికి నువ్వు సంతృప్తి చెందావా లేదా? చెందినట్టే. ఏదో నువ్వు నిజాయితీగా నాతో చెప్పి ఏముంది నేను డబ్బులు దండుకుంటా అంటే తప్పు. అది నీకు ఆ పాపం బాగా కొట్టుద్ది, నీ పిల్లలకు కూడా కొట్టింది. ఒక లాంగ్ చేసి పంపిస్తాం పంపిస్తారు నన్ను. కాకపోతే 11 సాయం చేయాలి, లేదు
అంతే అంతే మంచి మాట. నువ్వు ఎవరినైతే నాశనం చేయాలనుకుంటావో ఆ పాపం నువ్వు లాభపడ్డా, తర్వాత నీకు ఆ పాపం నీ పిల్లలకైనా కొట్టుద్ది. హిందూ ధర్మం ప్రకారం నువ్వు దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లే. నువ్వు తిరుపతి అన్నావు కదా, నువ్వు వెంకటేశ్వర మొక్క బాక. నువ్వు ఊరికి అపకారం చేయకుండా, నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయకుండా నీ బతుకు నువ్వు బతికి నీ తిండి నువ్వు తింటే చాలు, నువ్వు సర్కార్కి వెళ్ళిపోతావు. డైరెక్ట్ వెంకటేశ్వర తీసుకుంటాను నిన్ను. అనకుండా నువ్వు వెంకటేశ్వర మొక్కాల్సిన అవసరం పడలే. నువ్వు మంచి పని చేస్తే చాలబ్బా, ఆయన నమ్ముకుంటేనే సొంతం తీసుకెళ్తా అన్న తప్పది. ఎవరు చెప్పినట్టు ఎవరికి క్యూరి చేయకుండా చాలు చాలు. ఇప్పుడు నువ్వు దీన్ని బట్టి నువ్వు చేసేది చెడా కాదా, చెడా కాదా ఇప్పుడు చేసే నువ్వు పని? లేఖనాలు ఎంత చూసుకొని కొంచెం ఒక గంట టైం నేను మళ్ళా పక్షాతపడి దేవుని అడగాల ఏంటి ప్రభా ఇట్లా ఏం కథ అని. తొందరగా నిర్ణయం తీసుకోకుండా, ఎందుకంటే దీనిలో మనం ఉన్నాం కాబట్టి ఏమిటి, ఏమన్నా పరిశుద్ధాత్ముడు ఏమన్నా బోధిస్తారేమో అట్లా. సరే బ్రదర్ నువ్వు టైం తీసుకో, నీకు నేను టచ్ లో ఉంటా అట్లా. ఓకేనా? ఒకవేళ ఎవరైనా ఎదిరించినప్పుడు ఇట్లా నీకు లేఖనాలు టక్కడక్కడగా చెప్పారైతే మాట్లాడండి. ఆయన రాజా నీ పేరు? నా పేరు రాజు. నా ఫోన్ చేయమని చెప్పు. అది అది ఐగుప్త దేశం అనేది పాత నిబంధన అండి అంటాడు. పాత నిబంధనలో మనుషులు కదా, ఇప్పుడు మనం మనుషులు కదా. అంతేలే, ఇప్పుడు వాళ్ళ భార్యని అన్నిటికి అప్పగిచ్చారు. అప్పగిస్తే వాళ్ళకి సంవత్సరం మంచిగా ఎంజాయ్ చేసి వాళ్ళకి ఇచ్చారు తిరిగి. ఇప్పుడు మనం మనం మనుషులేగా వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ స్థానంలో మనం ఉంటే మన పరిస్థితి ఏం చెప్పు నువ్వు? పాత నిబంధనలైన కాలంలో వాళ్ళు మాత్రం మనుషులేగా, వాళ్ళు ఎందుకు రాజీ చేసే వాళ్ళు? చిన్నపిల్లలు ఎందుకు రాజు చంపాలి? చిన్నపిల్లలు ఎందుకు తగలబెట్టాలి? చిన్నపిల్లల్ని చంపుకొని తినే పరిస్థితి తీసుకొస్తున్నా అంటే వాడు దేవుడా? అవునండి. కాదండి, నువ్వు ఎంత పాపం చేసినా నువ్వు నీ బిడ్డలు నువ్వు చంపుకొని తినే పరిస్థితి నీకు ఎత్తానంటే ఆ దేవుడు నువ్వు ఎట్టంటావు నువ్వు చెప్పు. ఇప్పుడు యేసు యహోవా పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటే అంటారు. మరి యేసు యహోవా పరిశుద్ధాత్మ ఒక్కడే అన్నప్పుడు యేసు చేసే అనుకోవచ్చు ఇవన్నీ పెద్దల పనులు? ఆలోచన, ఎందుకంటే ఒక గ్రంథాన్ని అంత తొందరగా తప్పుకోవడం ఎందుకని నేను ఆలోచన చేస్తున్నా. సరే నువ్వు చదువుకో బ్రదర్, నీకు మళ్ళీ నా బుక్ పంపిస్తా. కరెక్ట్ కరెక్ట్, లేఖనాలు ఇచ్చినారు నిదానంగా మళ్ళీ కొంచెం దానిచ్చి దీన్ని ఎట్లా అనేది ఉండేది దీన్ని చూద్దాం. రాసుకున్నావా నేను చెప్పి కానీ? పేరు మీద రాసుకున్నా, పోతా ఇంటికి పోతేనే బైబిల్ ఇస్తా. నీకు సాయంత్రం ఫోన్ చేస్తా. ఏదో నరా ఎనిమిది కట అది చెయ్యి, నువ్వు చెయ్యి, లేదా నేను చేస్తాను, లేదంటే మళ్ళీ నీకు అవి రిఫరెన్స్ ఇస్తుంటాం. చదువుకో, చదువుకొని ఒకటి రెండు సార్లు చదువుకొని నీకు బుద్ధి జ్ఞానం ఉండదు కాబట్టి నీ బుద్ధితో ఆలోచించు. నువ్వు ఎక్కువ కళ్ళు తోడు పెట్టుకోమాక అట్లా అట్లా. ఓకేనా? రైటా? సరే ఓకే.